హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీవీకే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఉపాధ్యాయ నియామక పరీక్షలు డిఎస్సి 2024లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే అడగడం ఎక్కువ మంది జరుగుతుంది. ఉపాధ్యాయ నియామక పరీక్ష 2024 సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏపీడిఎస్సి 2024 వెబ్సైట్ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్, హాల్ టికెట్స్లో అభ్యర్థి పేరు, ఇతర వివరాలు తప్పు ఉంటే ఏం చేయాలి అని అడగడం అయితే జరుగుతుంది. అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అందులో వివరాలు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే డిఓ ఆఫీసును సంప్రదించాలి. అభ్యర్థి పేరు లేదా తండ్రి పేరు, తల్లి పేరు, భర్త పేరు ఏవైనా తప్పు ఉన్నట్లయితే గనక 10వ తరగతి సర్టిఫికెట్ లేదా సరైన ధృవీకరణ పత్రాలను సమర్పించి పేరును సరిచేయడానికి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి డిఓ ఆఫీస్కి. ఇలా విద్యాశాఖ అధికారి అభ్యర్థుల యొక్క అభ్యర్థనను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి వివరాలను కన్వీనర్ టీఆర్టీకు మెయిల్ ద్వారా తెలియజేస్తారు ఫ్రెండ్స్. తద్వారా వారి వివరాలను సరిచేసి కొత్త హాల్ టికెట్ను జారీ చేయడం అయితే జరుగుతుంది. విద్యార్థులు కొత్త హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రానికి వెళ్ళాలి. పరీక్ష కేంద్రం దగ్గర తప్పులు సరిచేయరు, ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక మూడవ డౌటు, హాల్ టికెట్స్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి? అభ్యర్థి పేరు లేదా తండ్రి పేరు, తల్లి పేరు, భర్త పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్లయితే పరీక్ష కేంద్రం వద్ద డిపార్ట్మెంటల్ అధికారిని సంప్రదించాలి ఫ్రెండ్స్. వారు నామినల్ రోల్స్ సరిచేసి పరీక్షకు అనుమతి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక పరీక్ష కేంద్రంలోకి ఎంత సమయం వరకు అనుమతిస్తారు అని ఎక్కువ మంది డౌట్ అయితే అడగడం జరిగింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి సాంకేతిక సమస్యలు నివారించడానికి అభ్యర్థులకు ముందస్తు సన్నద్ధత అవసరం. ఉదయపు సెషన్లో పరీక్ష రాసేవారికి 8 నుండి 9 గంటలలోగా, మధ్యాహ్నం సెషన్లో పరీక్ష రాసేవారికి 12:30 నుండి 1 గంటన్నరలోగా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ సమయం దాటిన తర్వాత అభ్యర్థులకు అనుమతి అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్, హాల్ టికెట్స్లో ఫోటో సరిగ్గా లేకపోతే ఏం చేయాలి అని అడగడం జరుగుతుంది. పరీక్ష కేంద్రం వద్ద బయోమెట్రిక్ హాజరు తీసుకునేటప్పుడు అధికారులు హాల్ టికెట్లో ఉన్న ఫోటోను అభ్యర్థితో సరిపోల్చుకుంటారు. ఫోటో సరిగ్గా లేకపోతే పాతదిగా లేదా మసకగా ఉన్న పరీక్షకు అనుమతించరు. ఈ సందర్భంలో సరైన ఫోటోను డిపార్ట్మెంటల్ అధికారికి చూపించి అనుమతి పొందవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్, పరీక్ష కేంద్రంలో కంప్యూటర్ సమస్యలు వస్తే ఏం చేయాలి? పరీక్ష కేంద్రంలో అభ్యర్థికి కేటాయించిన కంప్యూటర్ పవర్ సప్లై, ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. ఏదైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే డిపార్ట్మెంటల్ అధికారికి, టెక్నికల్ అసిస్టెంట్కు తెలియచేయాలి. నిర్ధారిత సమయం కన్నా గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలియచేయడం, ఇలాంటి సమస్యలను ముందుగా పరిష్కరించుకోవడం కోసమే అని తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, అభ్యర్థి తనకు అనుకూలమైన సెషన్లో పరీక్ష రాయడం అయితే కుదురుతుందా అని అడగడం అయితే జరుగుతుంది. అదైతే కుదరదు ఫ్రెండ్స్. నెక్స్ట్, స్క్రెప్ సౌకర్యం ఉందా అని అడుగుతున్నారు. దివ్యాంగులైన అభ్యర్థులు తమ దరఖాస్తు ఫామ్లో నమోదు చేసుకున్న వివరాలను బట్టి దృష్టి లోపము లేదా రెండు చేతులు లేదా అభ్యర్థులకి 70% కన్నా పైగా వైకల్యం కలిగిన అభ్యర్థులు మాత్రమే స్క్రెప్ సౌకర్యం అయితే ఉంటుంది. సో అది కూడా ఎవరికి డిపార్ట్మెంట్లు వారైతే కేటాయించడం అయితే జరుగుతుంది. తమకే తాము తెచ్చుకోవడానికి అయితే అనుమతి అయితే లేదు. స్క్రబ్ ఆధారిత పరీక్ష రాసే అభ్యర్థులకు ప్రతి గంటకు 20 నిమిషాలు చొప్పున సమయం అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. అభ్యర్థులు దివ్యాంగుల వివరాలను దరఖాస్తులో నమోదు చెయ్యనట్లయితే డిఓ తుది నిర్ణయం తీసుకుని స్క్రబ్ను అనుమతించవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, హాల్ టికెట్ల వివరాలు తప్పుగా ఉన్న అభ్యర్థులను పరీక్ష కేంద్రానికి నేరుగా అనుమతిస్తారని అయితే అడగటం జరుగుతుంది. పేరు మార్పు, పరీక్ష కేంద్రం మార్పు కోసం జిల్లా విద్యాధికారి వద్ద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పరీక్ష తేదీకి కనీసం 2 రోజుల ముందుగా వెబ్సైట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. పరీక్ష సమయం దాకా ఎదురు చూడకూడదు. పేరు పూర్తిగా తప్పు వచ్చిన అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలో పేరు మార్చడం జరగదు. వారిని నేరుగా పరీక్షకైతే అనుమతించరు ఫ్రెండ్స్. నెక్స్ట్, టెట్ 2024 అభ్యర్థులకు డిఎస్సీలు 2024 రాయడానికి అర్హత ఉందా అని అడుగుతుంది. అయితే ఉంది. టెట్ 2024 రాసిన అభ్యర్థులు డిఎస్సి 2024 హాజరు కావచ్చు. టెట్లో కనీసపు అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే డిఎస్సికి అర్హత అయితే ఉంటుంది.
ఇక నెక్స్ట్ ఎక్కువ మంది డౌట్ ఏంటంటే ఇంగ్లీష్ నైపుణ్య పరీక్ష ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ను అందరూ రాయవలసిందేనా అయితే అడగడం జరుగుతుంది. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ పరీక్ష కేవలం ప్రిన్సిపాల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండ్ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే రాయాలి. వీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో అర్హత సాధిస్తేనే రెండవ పేపర్ రాయడానికి అయితే అనుమతి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పోస్టులకు ఒకేసారి పరీక్ష అయితే ఉంటుందని అయితే అడగడం జరుగుతుంది. ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తారు. సిలబస్ ఒకే విధంగా ఉంటుంది, పరీక్షలు మాత్రం వేరువేరుగా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఒకే దరఖాస్తు సరిపోతుందా అని అడగడం అయితే జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను విడివిడిగా ఫీజు చెల్లింపు విడివిడిగా దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఒక అభ్యర్థి వేరు వేరు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు అన్నిటికీ కలిపి ఒకే హాల్ టికెట్ వస్తుందా అని అయితే అడగడం జరిగింది. అభ్యర్థి ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే అన్ని హాల్ టికెట్స్ విడివిడిగా వస్తాయి కాబట్టి ఏ పరీక్షకు కేటాయించిన హాల్ టికెట్తో ఆ పరీక్షకు మాత్రమే హాజరు కావాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి ఫ్రీక్వెంట్గా ఏపీడిఎస్సి 2024 వెబ్సైట్లో ఎక్కువ డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్. ఓకే.